తమ ఆస్తులపై రాజకీయ శక్తుల కుట్రపడుతున్నారని కొందరు వ్యక్తులు అధికారంలో ఉన్న మంత్రుల అండదండలు చూసుకొని రెచ్చిపోతున్నారని అందుకు పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారని మీడియా ముందు వాపైన భూమా అఖిలప్రియ అంతే కాకుండా తన భర్త భార్గవరామ్ తన తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డిపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు ఈ విషయంపై తెలంగాణ మంత్రి కేసీఆర్ కు అలాగే కేటీఆర్ గారికి లేఖ రాస్తానని తెలియజేశారు తప్పుడు కేసులకు భయపడేది లేదని తామేంటో చూపిస్తామని ఆట ఇప్పుడే మొదలైందని మాజీ మంత్రి భూమ అఖిలప్రియ అన్నారు భార్గవరామ్ గారిని ఒక ఐడెంటిఫికేషన్ కోసం అంటే గుర్తించడానికి మీరు కోర్టుకి రండి అది సాటర్డే రమ్మని చెప్పి కోర్టు ఒక ఆదేశం 3వ తారీఖు రావాలని చెప్పి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది దాని తప్పించుకోవడానికి ఆ ఐడెంటిఫికేషన్ తప్పించుకోవడానికి తప్పుడు రిపోర్ట్ అంటే కోవిడ్ పాజిటివ్ వచ్చిందని చెప్పి ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చామని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళకి కేసు నమోదు చేయడం జరిగింది అది కూడా మా తమ్ముడి ద్వారా చేపించామని చెప్పి మా తమ్ముడిని కూడా కేసు బుక్ చేయడం జరిగింది కొన్ని రోజుల క్రితము మా హస్బెండ్ మా భర్త పక్క రాష్ట్రానికి వెళ్ళొచ్చినప్పటి నుంచి బాడీ పెయిన్స్ హెడేక్ ఉందని చెప్పడం వల్ల నేను ఉన్నాను అదే ఇంట్లో కాబట్టి ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ రిస్క్ ఉంటదని చెప్పి అప్పటికప్పుడు కోవిడ్ టెస్ట్ ఇవ్వడం జరిగింది కోవిడ్ టెస్ట్ ఇచ్చిన తర్వాత అది పాజిటివ్ వచ్చిన తర్వాత వెంటనే బోయిన్పల్లే సిఐ గారికి ఆ రిపోర్ట్ పంపించడం జరిగింది పంపించిన కొన్ని గంటలకే ఇంటికి మా ఇంటికి నేను కూడా ఉన్నాను హైదరాబాద్లో మా ఇంటికి ఎస్ఐ మిగతా ఇద్దరు నలుగురు ఇంటికి రావడం జరిగింది వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఒక నోటీస్ మాకు ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ లో ఏముందంటే మీరు కోవిడ్ టెస్ట్ ఇచ్చారు ఈ విధంగా మీరు స్టేషన్ కి రావాల్సి ఉంది మీరు కోవిడ్ టెస్ట్ ఇచ్చారు అది మాకు డౌట్ ఉంది మీరు తప్పకుండా మళ్ళీ ఒక టెస్ట్ ఇవ్వాలి అని చెప్పి ఒక నోటీస్ ఇస్తూనే అదే నోటీస్ లో జడ్జ్ అంటే కోర్టు ఓరల్ గా అంటే నోటి ద్వారా మాకు చెప్పింది మీ ఇంటికి వెళ్లి టెస్ట్ తీసుకోమని చెప్పి ఈ నోటీస్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అంటే జడ్జ్ రిటర్న్ గా కాకుండా అంటే పేపర్ మీద ఇవ్వకుండా నోటి మాట ద్వారా ఎస్సిఐ కి చెప్పినట్టు నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ నోటీస్ ఇచ్చిన వెంటనే మేము మా లాయర్ కి ఫోన్ చేసి ఈ విధంగా కోర్టు నోటి ద్వారా అంటే ఎటువంటి నోటీస్ రిటర్న్ గా ఇవ్వకుండా నోటి మాట కింద జడ్జిలు గాని కోర్టు గాని అట్లా ఇస్తారని చెప్పి అడిగినప్పుడు మా లాయర్ మాకేం చెప్పినాడంటే అటువంటిది ఎప్పుడు కూడా కోర్టు పోలీసుని పిలిపించుకొని మీరు ఈ విధంగా చేయండి అని నోటి మాట కింద ఏ కోర్టు ఏ జడ్జి కూడా చెప్పరమ్మా మీరు ఆ నోటీస్ పైన కింద మీరు ఏదైతే రాయాలనుకున్నారో మీరు కోర్టు ఆర్డర్స్ని తీసుకురండి అప్పుడే మేము మళ్ళీ ఇంకొక కోవిడ్ టెస్ట్ ఇస్తామని చెప్పి రాసి మేము సంతకం పెట్టి మరీ ఇచ్చినాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పినారు మేము కోఆపరేట్ చేయలేదు ఇంకొక టెస్ట్ తీసుకోనంకని చెప్పడం జరిగింది అది అవాస్తవం ఎందుకంటే ల్యాబ్ వాళ్ళు ఈరోజు మేము ల్యాబ్ వాళ్ళ మీద కూడా ఏ ల్యాబ్ అయితే మాకు పాజిటివ్ అని చెప్పి మాకు రిపోర్ట్ ఇచ్చిందో వాళ్ళ మీద కూడా మేము కేసు వేయబోతున్నాం ఎందుకంటే మాకు ఒక రిపోర్ట్ ఇచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ మార్చినారు ఏం చెప్పినారు తిరిగి వాళ్ళు మా మీదకే మేము చెప్తే చేశామని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ మార్చినారు కాబట్టి మేము వాళ్ళ మీద కూడా కేసు వేయడం జరుగుతుంది ఎటువంటి ఆధారాలు లేవు ఎటువంటి ప్రూఫులు లేకుండా అనవసరంగా తప్పుడు కేసులు బిల్డప్ చేసుకుంటూ పోతున్నారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను వాళ్ళకి తెలియజేసుకుంటున్నాను ఈ కేసుకి ఎటువంటి పార్టీలతో కానీ అది తెలంగాణలో ఉన్న పార్టీలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు కానీ సంబంధం లేదు అది టీఆర్ఎస్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఇంకొక పార్టీ కానీ సంబంధం లేదు కేవలం నేను ప్రెస్ మీట్ పెట్టకపోయినా ఇంకొక కారణం ఏంటంటే ఇది కుటుంబానికి సంబంధించింది ఇది మా కుటుంబంకి సంబంధించింది కొంతమంది వ్యక్తులకు సంబంధించింది మా ఇద్దరి మధ్యన జరిగే గొడవని ఈరోజు రెండు రాష్ట్రాల మధ్యన రెండు పార్టీల మధ్యన ఏందో మాట్లాడుతున్నారు కాబట్టి నేను దాన్ని ఇష్యూ చేయకూడదని నేను ప్రెస్ మీట్ పెట్టలేదు కానీ ఇప్పుడు ఇది అవుట్ ఆఫ్ లిమిట్ దాటిపోతుంది లిమిట్ దాటిపోతుంది ఇష్టం వచ్చినట్టు ఎవరి కొద్దీ వాళ్ళు కథలు ఊహించుకొని రాస్తున్నారు అది మంచి పద్ధతి కాదనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డు పెట్టుకొని మమ్మల్ని భయపడించాలనో భయపెట్టాలనో లేకపోతే లొంగ తీసుకోవాలనో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటికీ నేను మీకు చాలా వరకు వాస్తవాలు చెప్పలేదు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఒత్తిడిందో పవర్ని ఎంత మిస్యూజ్ చేస్తున్నారనేది కూడా నేను స్పష్టంగా ప్రూఫులతో సహా ఆధారాలతో సహా ఏ పోలీస్ ఆఫీసర్ ఏం చేసినాడు
ఏ పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ తప్పుదావ పట్టించాలని చెప్పి చూస్తున్నారు, అవాస్తవాలు ఏ విధంగా పెట్టి మమ్మల్ని తప్పుడు కేసులో బుక్ చేయాలని చెప్పి చూస్తున్నారని కూడా వాస్తవాలతో సహా నేను కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఇద్దరు కూడా వాస్తవాలతో సహా వాళ్ళకి లేఖ రాయబోతున్నాను. వీడియోలు కానీ ఫోటోలు కానీ ఏమైనా ఉన్నా కూడా పెన్ డ్రైవ్లో పెట్టి మరీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో వాస్తవాలు ఉంటే మీరు ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోండి. నేను చెప్పేది తప్పు ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి, నేను రెడీ. అటువంటి వ్యక్తులకి వేల కొద్ది ఆస్తులు వాళ్ళ పేర్ల మీదకి ఎట్లా వచ్చినాయని చెప్పి ఎంక్వైరీ చేయండి. మీరు ఒక టీంని పెట్టి ఈ కేసు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎక్స్ మినిస్టర్ ఒక మహిళను తీసుకుపోయి మీరు జైల్లో పెట్టే పెద్ద తప్పు నేను చేశాను అంటే మరి అవతల పక్కన వాళ్ళు కూడా ఏం చేస్తారు అనేది కూడా బయటికి రావాలి కదా. మీరు ఎంక్వైరీ ఒక టీం పెట్టండి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టీం ఉందో ఆ టీంని మార్చేసి ఒక టీంని పెట్టండి. ఆ టీంతో పాటు మీరు ఇన్వెస్టిగేషన్ చేయించండి. దేనికైనా మేము సిద్ధమని చెప్పి కూడా ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. నా దగ్గర ఉన్న వాస్తవాలు, జరిగిన ఇన్సిడెంట్, ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఎవరు వాళ్ళు అనేది కూడా నేను ఆధారాలతో సహా ప్రూవ్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంత దారుణం అంటే నేను ఒకటే చెప్తున్నాను. దీంట్లో మళ్ళీ తెలంగాణకు సంబంధించిన కేవలం ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఇది మొత్తము ఆడిస్తున్నారు. ఎందుకంటే మమ్మల్ని లొంగదీసుకోవాలా, మేము ఎక్కడ కూడా మాట వినకూడదు, మేము లొంగపోవాలా, భయపడాలా, మేము కేసు వదిలేసుకోవాలా, మేము కొట్లాడకూడదు మా ఆస్తుల కోసం అని చెప్పి ఒక నీచమైన ఆలోచనతో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకొని ఈ పనులన్నీ చేపిస్తున్నారు. నేను వాళ్ళకి అందరికి ఒకటే తెలియజేసుకుంటున్నాను, మీరు భయపడితే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు. కానీ మస్తుగా చూసినాం, చాలా చూసినాం. మీరు భయపడితే భయపడిపోయి నేను మా నాన్న ఆస్తులన్నీ నేను వదులుకొని ఇది ఆలగడ్డలో కూర్చొని వణికిపోతానని చెప్పి దయచేసి అనుకోకండి. అన్నిటికీ సిద్ధమయ్యే అన్నిటికీ తెగించే నేను రాజకీయాల్లోకి వచ్చిన. సో మీరు ఇట్లాంటి తిక్కతిక్క వేషాలు వేస్తే మేము భయపడిపోతామని దయచేసి అనుకోకండి. ఏదైనా సరే ఆఖరికి చావడానికనే సిద్ధపడతాం, కానీ భూమనాగిటికి సంబంధించిన ఆస్తులను వాళ్ళ పిల్లలకు వచ్చేదాకా మేము కొట్లాడతామని చెప్పి అది ఆలగడ్డలో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా సరే ఇది చాలా చనువు తీసుకొని చాలా భూమా అఖిలప్రియ రాజకీయ పరిస్థితి ఏంటి, భూమా అఖిలప్రియకి ఇన్ని కష్టాలు అన్ని కష్టాలు, ఏమీ కష్టాలు లేవు. ఆట ఇప్పుడే మొదలైంది. నేను ఈ 3-4 నెలలు నేను ప్రెగ్నెంట్ ఉన్నాను కాబట్టి బయటికి రాలేకపోయినా. ఇప్పుడు డాక్టర్ నువ్వు తిరగచ్చమ్మా ఏమన్నా మాట్లాడుకోవచ్చమ్మా అని చెప్పి డాక్టర్ కూడా పర్మిషన్ ఇచ్చింది. ఇప్పటి నుంచి ఆట మొదలైంది. సో దయచేసి ఇప్పటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ నోటీస్ ఇచ్చినా, ఏ చిన్న ఫోన్ కాల్ వచ్చినా, ఏ చేసినా కూడా ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి మాకు ఈ నోటీస్ వచ్చింది, మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి మరీ చేస్తాం.